Shalom, good night, and good evening. You put a time I find there and good night. Turn on in a bring anger for candy. Outer alani Bartholonena Leca Yetra Candalono Emina Vanaya Outer alani Bartholonena Leca Yetra Candalono. ఏమైనా ఉన్నాయా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్టు. హిందూ మత గ్రంథాల ఆధారంగా దేవుడు 10 అవతారాలను మాత్రమే ఎత్తాడు, 11వ అవతారం అనేది లేనే లేదు. ఈ దశావతారాలు కూడా ఉత్తరప్రదేశ్కి మాత్రమే పరిమితమయ్యాయి. అంటే హిందూ మత గ్రంథ రచయితలు ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణులు అన్నమాట. భారత్లో 29 రాష్ట్రాలు ఉండగా ఒక్క ఉత్తరప్రదేశ్లోనే విష్ణుమూర్తి అవతారం ఎత్తినట్లు దుర్మార్గులు కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉన్నట్లుగా హిందూ వేద గ్రంథాలు చెబుతున్నాయి. అంటే 29 రాష్ట్రాలలో 29 రాష్ట్ర ప్రజలలో ఒక్క ఉత్తరప్రదేశ్ తప్ప మిగిలిన ప్రజానీకం, మిగిలిన రాష్ట్రాలలోని ప్రజానీకమంతా మంచివారేనన్నమాట. అలాగే ప్రపంచంలో 198 దేశాలుండగా భారత్లోనే కాకుండా ఇతర ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రియా, ఆసియా, గల్ఫ్, పర్షియా, బ్యాబిలోన్, అలాస్కా, మెక్సికో మొదలైన ఖండాంతరాలలో ఉన్న దేశాలలో కూడా విష్ణుమూర్తి అవతారం ఉన్నదా, అవతారాలు ఉన్నాయా, ఉంటే అవి ఏ విధంగా ఉన్నాయి, వాటిని గురించి హిందూ గ్రంథాలు ఏమేమి చెప్తున్నాయి, ఏ ఏ గ్రంథాల్లో వాటి యొక్క అవతారాల యొక్క వివరణ ఉందో తెలియపరచగలరు, లేకపోతే ఏ ఏ గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి అన్నది మీరు చెప్పండి. 197 ప్లస్ 2 అంటే 199 దేశాలలోని భగవంతుల యొక్క అవతారాలను గూర్చి కొంచెం చెప్పండి విజ్ఞులైన హిందూ వేద పండితులారా అని నేను ప్రశ్న అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. ఓను, నెకెబ్, మిత్ర, ఓసిర్, ఒసిరిస్, రా, తీద్, పీలే, ఆమోన్, తోహా, యెహోవా, అల్లా, బాల్, బెల్ మొదలైన వాటిని గురించి మీకేమీ తెలుసు, మీకేం తెలుసు ఈ అవతారాల గురించి? కుక్క, పంది, గాడిద మొదలైన పశువులు అంటే యానిమల్స్ కూడా భగవంతుని స్వరూపాలే అని చెప్పే హిందూ వేద పండితులకు పై చెప్పబడిన అవతారాలు కానరావడం లేదు, అట్ల గురించి మీకేం తెలియదు, ఎందుకంటే మీ గ్రంథాలు లేవుగా, అవి వేరే మత గ్రంథాల్లో ఉన్నాయి అవి. అయితే బుద్ధుడు, యేసు వీరిద్దరినీ ఎందుకు మీరు ప్రక్కన పెట్టేశారు, వీరిద్దరూ విష్ణుమూర్తి అవతారాలు కాదా? రెండో విషయం, ఇండియా తప్ప ఇతర ఖండాలను గూర్చి హిందూ వేద పండితులకు అసలు తెలియనే తెలియదు. ఒక ఇండియా మాత్రమే తెలుసు, మహా అయితే నేపాల్ అంటే బంగ్లాదేశ్ ఇవే తెలుసు, కానీ మిగిలిన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి వాటిలన్నిటి గురించి హిందూ వేద పండితులకి ఆ వేదాలు, ఆ గ్రంథాలు, పురాణ గ్రంథాలు రాసేటప్పుడు వాళ్ళకి అవేమీ కూడా తెలియదు కనుక ఆ దేశాల పేర్లు గ్రంథాల్లో లేవు. ఏదో దశావతారాలు అంటూ కొన్ని పుస్తకాలు రాసుకొచ్చి వాటికి పాలిథిజం సిద్ధాంతాన్ని పులిమారు తప్ప వాటిలో సత్యం లేదు, అంటే సత్తా లేదు, నిజం లేదు. మనిషిలో దేవుని చూడలేనివాడు మృగాలలో దేవుని చూస్తున్నాడట, సాటి మనిషిలో దేవుణ్ణి చూడలేనివాడు
దేవుని సాటి మనిషిని ప్రేమించలేని వాడు ఏ విధంగా దేవుని ప్రేమించగలడు అని బైబిల్ ప్రశ్నిస్తుంది. కనుక హిందుత్వం అంతా పచ్చి అబద్ధం, ఇది అబద్ధాల పుట్ట అని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. షాలోమ్. ఇదండి విషయం. అండి చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి రబీ టుడే ప్రొఫెసర్ కైల డానియల్ అని ఈ ఛానల్ని పరిచయం చేయండి. ఈరోజు ఆదివారం చాలా అలసిపోయి ఉన్నాను. 11 దాటిన తర్వాత ఈ వీడియో చేయటం అనేది జరిగింది. విస్తారమైన ప్రయాణాలు, మీటింగ్స్, వీటినన్నింటినీ తట్టుకుంటూ వీడియోస్ చేయగలగాలి. షాలోమ్. వందనాలు.